బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మణికంఠ మృతి, ఇప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతోంది. బాగా వైరల్ అవుతున్న పిక్స్ ఏమైనా ఉన్నాయంటే తనవేనండి, ఎన్టీఆర్ గారితో దిగిన పిక్స్. చాలా ఉత్సాహంగా తను వెళ్ళి ఆయన కలవటం, ఆయన కూడా అభిమానం చెప్పి పక్కకి, అంటే ఆ రష్లో ఎవరైనా సరే అంత ఈజీ కాదు ఫోటో దిగడం, కానీ తన దగ్గరికి పట్టుకుని మరీ ఫోటో దిగారు. ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది, ఎన్టీఆర్ అభిమానులు చనిపోయాడంట అని చెప్పి మొత్తం అదే న్యూస్ ఇప్పుడు. సో ఏం చెప్తారు? ఎన్టీఆర్ని ఆ రోజున పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళి అతన్ని గట్టిగా కగులు ఇచ్చేసుకుని మాటేసుకొని ఇచ్చేయటం అనేటువంటిది ఆ పిల్లవాడి జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్. ఇప్పుడు అతని మరణం అనేటువంటి దానికి ఆ సంఘటనకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ అతని సూసైడ్కి ఆ రోజున అది జరగటం అనేటువంటిది ఈ రోజున ఈ మ్యాటర్ ఇంత వైరల్ అవడానికి కారణం. లేకపోతే ఇది ఒక ఎవరు గుర్తించుకుంటే ఎవరు పట్టించుకునేటువంటి మ్యాటర్ అయితే కాదు. ఇది ఆ రోజున జరిగినటువంటి దాంట్లో ఎన్టీఆర్ కూడాను అవతలంచి బౌన్సర్స్ అవతలకు నెట్టేస్తున్నా సరే ఎన్టీఆర్ ఒక్కసారి కనుక తిరిగి అంత దూరం అసలు వీళ్ళని దాన్ని దాటుకొని సెక్యూరిటీ అంతా దాటుకొని వచ్చేసి అలా చేయగలగటం అనేటువంటిది ఎన్టీఆర్ కూడా తన అక్కడ దగ్గర తీసుకుని ఫోటో తీయటం అనేటువంటి దిగటం అనేటువంటిది జరిగింది. దానికి ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేదు, కానీ ఇది వైరల్ అవ్వటం, ఇది ఒక రాజకీయమైనటువంటి రంగు పులుముకోవటం, వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం మధ్య ఒక పరస్పర ఆరోపణలకు వెళ్ళిపోవటం అనేటువంటిది ఒక అనుకుంటుంది. ఈ రోజున మొత్తం ట్రెండింగ్ అయితే అదే న్యూస్ కావటం అనేటువంటి, ఒక్కరోజు ఒక అభిమాని ఒక స్టార్ని హగ్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి ఆ బజ్ ఏదైతే ఉందో అది ఈ రోజున ఒక టర్న్ తీసుకుంది అతని లైఫ్లో అతనికి చనిపోయిన తర్వాత. లేకపోతే అసలు ఇంత గుర్తింపు ఉండేది కాదు. అయితే దాని వెనుక మరణం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అనేటువంటిది దర్యాప్తు జరుగుతుంది, కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయలేము. అయితే అతని క్లియర్ సూసైడ్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను వేస్ట్, ఒక డిప్రెషన్లో ఉన్నాడు, నేను ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు, నేను ఇదే లేకపోతున్నాను, నేను దేనికి పనికిరాను, నేను వేస్ట్ ఫెలోని అని చెప్పి తనకు తానే చెప్పుకొని ఆత్మనిందకు పాల్పడి తను సూసైడ్ చేసుకున్నట్టు క్లారిటీ కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకోవైపు చూస్తేనేమో ఇది అనుమానాస్పదంగా చేతి మీద కోసుకున్నట్లుగాను అది కనిపిస్తుంది. జేబులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి అంటున్నారు, బ్లేడ్ కూడా జేబులో ఉంది అంటున్నారు. అలా జరిగిపోతే మరి చంపేస్తే ఓకే, చంపేసి ఉరేశారనుకుంటే అది వేరే విషయం, కానీ సూసైడ్ నోట్ అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది కదా, దాంట్లో ఎలాంటి దీనికి అవకాశం లేదు, అలా క్లియర్గా కనిపిస్తుంది. ఏం జరిగింది అనేటువంటి దర్యాప్తులో తేలుతుంది. సరే దర్యాప్తులో తేలినా సరే ఎవరి దర్యాప్తుని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు. నిజంగా ఇంత ఈ రోజుల్లో రాజకీయంగా కానీ సినిమా వస్తున్నటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తుంటే ఎవరిది నిజం, ఎవరు ఎవరి మీద బురద చల్లుతున్నారు, ఏది నిజం? ఎప్పటిలోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొదలు పెడతారు, ఎవరో ఒక నామ ఒకటి చనిపోతే దాన్ని మా మీద నెడుతున్నారని చెప్పేసి వాళ్ళు ప్రతి దాడికి దిగుతారు. వాళ్ళు ఇటు ఇది ఎంతవరకు ఇది అవుతుంది అనేటువంటి తెలీదు. బట్ ఈ మరణం చుట్టూ ఇంత జరగటం, ఇంత హైప్ రావటం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అభిమాని కోసం ఎన్టీఆర్ ఒక లేఖ కూడా రాశారు, ఎన్టీఆర్ ఒక లేఖ రాయటం. మరి అదే ఆ రోజున తను అందరూ ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ అభిమాని అంటున్నప్పుడు దాని మీద స్పందించాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది తనకి ఎన్టీఆర్కి. లేదా పట్టించుకోలేదు, చూసావా ఇంత జరుగుతుంటే ఎన్టీఆర్ పట్టించుకోలేదనే మాట వచ్చింది. కానీ అభిమానుల పట్ల ఆయన ఎప్పుడూ కూడా చాలా ఇష్టంగా హీరోలు ఉంటారు, మొదటి నుంచి ఉంటుంది హీరోలు అందరికీ ఉంటుంది. దే టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు కూడా అభిమానులు ఫంక్షన్స్కి వచ్చినా వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా తిరిగి వెళ్ళాలనేటువంటి ఒక పిలుపుని సినిమాల్లో సినిమా ముందు కూడా ఒక స్టోరీలు వేస్తుంటారు దానికి సంబంధించి. ఇప్పుడు ఎందుకంటే తమ కుటుంబంలో జరిగిన విషాదం ఏ అభిమానికి జరగకూడదు, జాగ్రత్తగా ఇల్లు చేరండి అని చెప్పేటువంటి ఒక సందేశం కంటిన్యూస్గా ఎన్టీఆర్ వాయిస్ లో మనం వింటూ ఉంటాం. హరికృష్ణ గారి ఫోటో అలాగే జానకిరామ్ గారి జానకిరామ్ ఫోటో వేసి ఇలా జరగడానికి వీల్లేదని చెప్పేసి అభిమానుల పట్ల ఆ కన్సర్న్ అటెన్షన్ అనేటువంటిది పే చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ పర్టికులర్గా హీఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా దురదృష్టకరం, ఆ కులడు ఒక కులడు ఒక బలహీనమైనటువంటి సందర్భంలో ఆ విధంగా 21 ఇయర్స్ అంటే సార్, 21 ఇయర్స్ కానీ ఎక్కడ అంటే కొంచెం పొంతను కుదరట్లేదు. తన వీడియోనేమో అలా చెప్పారు, కానీ వాళ్ళ ఫాదర్ మాట్లాడినప్పుడు అండి తను ఏమన్నారంటే తను జాబ్ కోసం అని కాదు చదువుకుంటాను ఇంకా అని చెప్పి వచ్చాడు, హోటల్ మేనేజ్మెంట్ అది చూద్దాం అని చెప్పి దాని గురించి సెర్చ్ చేసుకోవడానికి కాకినాడలో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే అందుకోసం వచ్చాడు, ఇలా జరిగిపోవడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అప్పటి వరకు బాగానే మాట్లాడాడు, రాత్రి 10 గంటల వరకు ఊరు మళ్ళీ తిరుపతి వచ్చేస్తున్నాను అని చెప్పిన అతను సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఏం జరిగిందో తెలియలేదు, పొద్దున్నే చూస్తే ఈ దుర్వార్త విన్నాము అని నాన్నగారు చెప్తున్నారు.
చాలా మిస్టీరియస్ గా చాలా అదే అర్థం అవట్లేదు. అప్పటి వరకు బాగా మాట్లాడినా అబ్బాయి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటో అదే అర్థం అవట్లేదు ఎవరికి. ఆ వీడియో చూస్తే మాత్రం, సూసైడ్ వీడియో చూస్తే మాత్రం ఒక డిప్రెషన్ మూమెంట్ లో, ఒక వీక్ మూమెంట్ లో తను సూసైడ్ కమిట్ చేసుకున్నాడు అనటంలో అలాంటి డౌట్ లేదు అనిపిస్తుంది. మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ ఇలా అనిపిస్తున్నాయి, చనిపోయిన తర్వాత జరిగిందా, జేబులో గంజాయి ప్యాకెట్లు ఉంటామేంటి. నిజంగా అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నా ముందు తల్లిదండ్రులకు తెలుస్తుంది కదా, కానీ అలాంటివి ఏం లేవు, గొడవలు కూడా ఏమి పడడు, ఎప్పుడు మాతోనే ఉంటారని వాళ్ళ వెర్షన్ వినిపిస్తుంది. అసలు ఏం జరిగిందో ఏదైనా ఇలాంటి సభల్లో అభిమానులు మీద పట్టం అనేటువంటిది ఫైవ్ స్టార్స్కి ఒక సడన్ గా ఒక గుర్తింపు రావటం. కొన్ని కొన్ని సంఘటనలు మొన్న మధ్య పవన్ కళ్యాణ్ వ్యాన్ మీదకి దూకేశాడు ఒక, ఆ క్షణంలో కనుక పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకొని బౌన్సర్స్ చేపడితే మీద పడిపోయి ఇద్దరు ఇదైపోయింది వాళ్ళు, చాలా వేలపోలేదు. ఒకసారి అనుకున్న స్టూడియోలో నాగార్జున గారి బర్త్డే సందర్భంగా ఒక ఫ్యాన్ వచ్చేసి గట్టిగా వాటేసుకుని వదలకుండా హక్ చేసేస్తే నాగార్జున గారి ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. అసలు ఇక అప్పుడు బౌన్సర్స్ వాళ్ళు తీసి చేస్తే లాగి పెట్టి కొట్టితే వాడు అనుకుంటే పరిగెడతాడు వాడు కదా ఒక ఆనందం. అలాగే బాలకృష్ణ అలాగే బాలకృష్ణ గారి ఫ్యాన్ కోట్ల విజయభాస్కర్ స్టేడియం లేదా ఫంక్షన్ జరిగితే వెళ్ళి బాలకృష్ణ ఆటేసుకోబోయి తింటే లాగి పెట్టి కొట్టాడు. బాల సంగతి తెలిసిందే కదా, కొడితే వాడి దగ్గరికి టీవీ ఛానల్స్ వెళ్ళి ఇది మైకి పెడితే మా బాలయ్య బాబు మమ్మల్ని కొడితే మా నా చెంప మీద బాలయ్య బాబు చేయి తగిలింది, అంతకంటే ఆనందం ఏం కావాలి నాకు అని వాడు. సో అభిమానం ఆ విధంగా ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా అదే అన్నారు, చప్పించి ఎన్టీఆర్ అంటే పచ్చబొట్ట వేసుకున్నాడు సార్ గుండెల మీద ఎన్టీఆర్ అని చెప్పి అంత పిచ్చి. ఆ రోజు వెళ్ళి కలిసినది కూడా బాగా అందరూ చూసారమ్మా ఆ వీడియో ఆ ఫోటో అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పి హీరోలు ఎంత అభిమానిస్తారు సార్, అసలు నిజంగా వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా చూస్తారు. ఇదేమైనా ఇది పని చేసుకుంటారు అంత ఎన్టీఆర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు, ఎన్టీఆర్ అభిమానించేవాడు, ఎలాంటి ఇన్స్పిరేషనల్ లైఫ్ లీడ్ చేయాలి, మళ్ళీ ఇంతలో డిప్రెషన్కి వెళ్ళిపోయి అలాంటి పిచ్చి పనులు చేయడంతో చాలా బాధాకరం కదా. అసలు డిప్రెషన్స్ ఎన్టీఆర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు, మరి ఎన్టీఆర్ ఎలాంటి పొజిషన్లో నుంచి తను కెరీర్ని డెవలప్ చేసుకున్నాడు, చేసిన సినిమాలు బిగినింగ్ లేస్లో ఉన్న టూ ఫిల్మ్స్ తర్వాత చాలా డిప్రెషన్ ఫిలిమ్స్ వచ్చినాయి అమ్మ తర్వాత, స్టూడెంట్ నెంబర్ వన్ అది తర్వాత సింహాద్రి దాకా మధ్యలో మధ్యలో తర్వాత మళ్ళీ కొన్ని బ్రేకులు. ఒక వ్యక్తి తను తను మళ్ళీ డెడికేట్ రీడెడికేట్ చేసుకుని మళ్ళీ సక్సెస్ అయ్యి పరిగెత్తడం అనేది ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది కదా ఎన్టీఆర్లో, మరి ఎన్టీఆర్ నమ్మనిచ్చాడు ఆ ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవాలి కదా, ఇలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటి బాధాకరం కదా. ఒక మెసేజ్ ఇది బాధ అనిపించింది సార్ చాలా విన్నప్పుడు కూడా. ఆ వీడియోనే అసలు ఎక్కడ చూసినా సరే తను వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి హత్తుకుని దిగిన ఫోటో చూపిస్తుంది. కానీ ఇది ఇంత ఇంత రేంజ్ లో రాజకీయపరమైనటువంటి టర్న్ తీసుకోవటం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఆ పిల్లడు చనిపోయిన తర్వాత ఎవరో ఎక్కడో గోదావరి జిల్లాలో ఎక్కడో చిన్న మామూలు పల్లెటూరులో ఒక ఇన్సిడెంట్ ఇంత రేంజ్ లో వైరల్ అవ్వటం, సెన్సేషన్ అవ్వటం అనేటువంటిది ఆ ఒక్క ఇన్సిడెంట్ కారణంగా మాత్రమే జరిగింది. ఇది లేకపోతే ఎన్నో కొన్ని వందల వేల మరణాల్లో ఇది ఒక మామూలు మరణం కింద ఏదైపోయి ఉండేది, సమస్య పోయి ఉండేది. ఇదేమైనా సోల్ బి రెస్ట్ ఇన్ పీస్ అనుకోవటం తప్ప చేయగలిగేది. ఓకే.